హాయ్ సార్, లాస్ట్ క్లాస్లో మనము ఆర్టికల్ 19 సంబంధించి 1A లో ఏమున్నది, బిసిడి వరకు కంప్లీట్ చేసుకున్నామండి. సో ప్రతి ఆర్టికల్ని కూడా ఫండమెంటలైట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వివరంగా తెలుసుకోవాలి. సో పాలిటీ అనేది ఎక్కువ స్కోర్ లభిస్తూ ఉంటుంది కాబట్టి మనకు. సో అదేవిధంగా అక్కడ వచ్చే ప్రశ్నలు కానీ దానికి సంబంధించి డాక్టరీన్స్ కానీ కూడా ఇంపార్టెంట్. సో ఈరోజు ఆ 19(1)(d) తర్వాత కంటిన్యూషను ఈఎఫ్జి వరకు నేర్చుకుందాం. అదేవిధంగా ఎఫ్జి అయిపోయిన తర్వాత వీటికి పరిమితులు ఏ విధంగా ఉంటాయి. సో స్వేచ్ఛకి పరిమితి అనేది తప్పనిసరి అని మనం చెప్తూ ఉన్నాం. ఇష్టం వచ్చినట్టు నడవరా అంటే అట్లా నీ యొక్క నడక వల్ల వేరే వాడి హక్కు అనేది దెబ్బతింటుంది. అందుకని ఖచ్చితంగా అక్కడ పరిమితి అనేది ఉండాలి. సో ఈ సందర్భంలో ఈకి ఏమి పరిమితి ఉన్నది, అదేవిధంగా ఎఫ్ జి, ఎఫ్ తెలిగించాం కాబట్టి జీకి ఏ పరిమితి ఉన్నది అనేది చూస్తూ ఉందాం. సో ఫస్ట్ ఆర్టికల్ 19(1)(e). సో ఆర్టికల్ 19(1)(e) ఏం తెలియజేస్తుందంటే స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే హక్కు. సో ఈ ప్రాంతంలోనే ఒక వ్యక్తి స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలి, ఈ ప్రాంతంలోనే ఉండాలి, ఇలాంటి రెస్ట్రిక్షన్స్ భారత రాజ్యాంగం ఎవరికి కూడా అనుమతించదు. ఇప్పుడు మీకు మధ్యప్రదేశ్కి వెళ్ళి ఉండాలనిపించింది అనుకోండి, హాయిగా వెళ్ళి అక్కడ మీరు ఒక ప్లాట్ కొనుక్కొని లేకపోతే అద్దెకి తీసుకొని ప్రశాంతంగా జీవనం చేసుకోవచ్చు. సో ఈ విధంగా భారతదేశ భూభాగంలో నీ ఇష్టము వచ్చిన చోట నువ్వు స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే హక్కు కలిగి ఉంది. గతంలో ఏంటి, బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఇదిగో నువ్వు మద్రాసీరా, ఇదిగో నువ్వు నిజాం సంస్థానం వాడిరా, ఇదిగో నువ్వు మైసూర్ సంస్థానం వాడిరా ఇట్లా అంటూ ఉండేవారు. సో ఆ ప్రాంతం వాళ్ళు ఇక్కడికి వస్తే ఇక మద్రాసి పరదేశి వచ్చాడు ఇక్కడికి అనే మాట వస్తూ ఉండేది. సో ఈ పరదేశి అనే భావన పోయి మనమందరం ఒకటే, భారతీయులం, సో యూనియన్ ఆఫ్ ఇండియా, సో ఏక పౌరసత్వం కలిగి ఉన్నాము కాబట్టి మనందరం భారతీయులం అనే భావన కోసము ఈ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవటంలో గల భేదభావాలన్నింటినీ కూడా రాజ్యాంగం నిర్మూలన చేసింది. సో ఎవరికి కావాల్సి వస్తే వాళ్ళు అక్కడ స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఏ రాజ్యం కూడా, రాజ్యము అంటే ఇక్కడ అర్థము ఏ రాష్ట్ర ప్రభుత్వము కూడా వారి యొక్క నివాసం యోగ్యతకి భంగం కలిగించే విధంగా చట్టం చేసే హక్కు లేదు. ఇదిగో నువ్వు ఎక్కడో కేరళ వాడివి, ఈ ప్రాంతం వచ్చి నువ్వు ఉండటానికి వీల్లేదు, కేరళ వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉండటానికి వీల్లేదని ఒక చట్టం చేసే అధికారము ఏ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. సో కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాము, ఒక రాష్ట్రం వాళ్ళు ఇంకో రాష్ట్రంలో ప్రవేశించినప్పుడు సాధారణంగా ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకి మహారాష్ట్రలోకి తమిళనాడు వాళ్ళు వెళ్ళి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటే వీళ్ళు తమిళియన్స్ అని దాడియో, లేకపోతే వాళ్ళు ఇటువైపు వచ్చినప్పుడు దాడియో, ఇట్లాంటివి చూస్తూ ఉంటాం. సో ఇలాంటివి చూస్తూ రాష్ట్రం అనేది ఊరుకోకూడదు. సో ఖచ్చితంగా అక్కడ ఉండే తమిళియన్స్కి రక్షణ అనేది కల్పిస్తూ ఉండాలి. సో జై మరాఠవాడా అనుకో కావాలంటే, అంతేగాని కేవలం జై మరాఠవాడకి మాత్రమే నువ్వు పరిమితం అవడానికి లేదు అని ఈ రాజ్యాంగం చాలా స్పష్టంగా తెలియజేస్తుందండి. చాలా సందర్భాల్లో దీని మీద ఘర్షణ వాతావరణం అనేది ఏర్పడుతూ వస్తున్నది. సో సుప్రీంకోర్టు కూడా వివిధ సందర్భాల్లో తెలియజేసింది, ఏ ఒక్క వారికి కూడా స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కలిగించకుండా ఉండటానికి వీలు లేదు. సో ఎవరైనా ఎక్కడైనా కానీ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ఈ స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే సందర్భంలో సాధారణ ప్రజల హితాన్ని దృష్టిలో పెట్టుకొని, గిరిజనులకి చెందిన వారి యొక్క హక్కులకి దృష్టిలో పెట్టుకొని రాజ్యము ఆర్టికల్ 19(5) ద్వారా కొంత పరిమితిని విధించే హక్కు ఉంటుంది. గతంలో కూడా తెలియజేశాను నేను మీకు, తిరుమల తిరుపతి దేవస్థానం పైన టెంపుల్ దగ్గర అక్కడ నేను కొంత స్థలం తీసుకొని అక్కడ నేను స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటా అంటే అట్లా స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి చెల్లుబాటు కాదు అని అక్కడ చట్టం చేసే అవకాశం ఉంటుంది. అలా కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వము ఈ కారణం చేత నేను అంగీకరించలేకపోతున్నాను, ఇది ఒక స్థలము ప్రత్యేకంగా దీన్ని రూపొందించుకోవడం జరిగింది, ఆ కారణం చేత లేదు, నల్మల ఫారెస్ట్లో నేను ఉంటాను, ఉండటానికి వీలు లేదు. సో అదంతా కూడా టైగర్ రిజర్వ్ ఏరియా, అక్కడికి పోతే వేట ఇదంతా జరుగుతూ ఉంటుంది పులుల చేత, నీ ప్రాణానికి హాని కలుగుతుంది కాబట్టి, నీ ప్రాణాన్ని రక్షించే బాధ్యత రాజ్యం చేతిలో ఉంది కాబట్టి నీకు అక్కడ కూడా హక్కు లేదు. ఇలా కొన్ని రిస్ట్రిక్షన్ ఏరియాస్ని రాజ్యము ఏర్పాటు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం బయోస్పియర్ ప్రొటెక్షన్ అని